ఇందులో ఓ మంచి క్యారెక్టర్, మంచి ఇన్ ది సెన్స్ చాలా మంచోడేం కాదు, కొంచెం పాజిటివ్ నెగిటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్, అలాంటిది ఓ మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చి నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్న రోహిత్కి మై ఫ్రెండ్ కాన్స్టెంట్గా, ప్రాబబ్లీ నేను 4 సినిమాల నుంచి ఆయనతో నటిస్తున్నా కాన్స్టెంట్గా. అలాగే సాగర్ గారు అద్భుతంగా ఇక్కడ ఈ సినిమాని, ఫస్ట్ నేను లొకేషన్ దిగినప్పుడు నాకు కన్ఫ్యూజ్ అయ్యానండి, అసలు ఏంటి ఏదో చెప్తున్నాడు ఆయన, కొంచెం తెలిస్తే బాగుంటుంది కదా మనకి కొంచెం నటించడానికని. ఏం పర్లేదు సార్ మాకు తెలుసు అని చెప్పేసి, మా క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, ఆయనకి నచ్చుతుంది ఈ పదం పెద్ద ఆయనకి, ఆయన హీ లవ్స్ ఇట్, ఆయన గర్వంగా ఎప్పుడు చెప్తారే ఎప్పుడైనా సరే దర్శకుడు అన్నవాళ్ళు లేకపోతే ఎవరు లేరు, అది వాస్తవం. ఈ సినిమాకి మళ్ళీ అంటే ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ ప్రూవ్ చేసిన సాగర్కి, అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బోస్ట్ యూ, ఇది ఓన్లీ నీకు బ్రైట్ సక్సెస్ బ్రదర్, బట్ ఇట్ ఈస్ వాట్ యూ డిడ్, అంటే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ హీ స్టుడ్ బై, హీ మేడ్ అస్ జస్ట్ ఫాలో ది రూట్, గ్రేట్ జాబ్ సాగర్ గారు. అప్పట్లో ఒక జీబీ ఉండేవాడు అని చెప్పి గుర్తుపెట్టుకుని సాగర్ గారు పిలిచి చాలా మంచి వేషం ఇచ్చారు. అంటే హిందీ విలన్స్ని పెట్టుకుంటేనే మార్కెట్ అవుద్ది అనే కొత్త నోషన్ వచ్చిందో తెలియదు నాకు, బట్ తెలుగు విలన్స్ని కూడా తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని ఈ సినిమాతో ప్రూవ్ అయింది. తర్వాత ఐ డోంట్ నో వాట్ టు సే, ఐ వాంట్ టు థ్యాంక్ ద హీరోస్ అండ్ ఎవ్రీబడి. తర్వాత సాగర్కి ఒకటే చెప్తాను నేను, నీ సక్సెస్ థియేటర్లో కాదు, వచ్చిన డబ్బులతో కాదు, మా గురువు గారు వచ్చారు అదే పెద్ద సక్సెస్ నీకు. ఇండస్ట్రీకి ఇలాగే ఇంకొక 100 సంవత్సరాలు కొత్త నటీనటుల్ని, కొత్త డైరెక్టర్స్ని, కొత్త ప్రొడ్యూసర్స్ ఇంట్రడ్యూస్ చేసి మా గురుగారు చిరకాలం వర్తిల్లాలి, ఇంకా ఎన్నో 100 సంవత్సరాలు బతికి ఇలాంటి ఇండస్ట్రీని బతికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన విష్ణు గారికి, సాగర్ గారికి, రోహిత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు నేను చాలాసార్లు చూశాను సినిమా, నేను అంత ఇన్స్పైర్ అయ్యి చేశానంటే ప్రతి సీను అంత బాగా తీసి ఇచ్చాడు నాకు డైరెక్టర్ గారు, ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. ఈ సినిమాలో నక్సలైట్ క్యారెక్టర్ చేశాను సార్, మీరు చాలా బాగా చేశామని చెప్పారు. ఐ థింక్ ఈ సంవత్సరానికి ఇదే బిగినింగ్, దిస్ ఇస్ ఇట్. ఎందుకంటే అయితే ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పర్టికులర్లీ రోహిత్, విష్ణు, సాగర్ అండ్ విజయ్ గారు అక్కడ ఉన్నారు, మా ఆసరా డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ సినిమా చూస్తే ఇండస్ట్రీలో నిజంగా మంచి పర్ఫార్మర్లు అంతా ఆ సినిమాలో ఉన్నట్టుగా ఉందండి. ఈ స్టేజ్లో ఉన్నవాళ్ళు, స్టేజ్లో లేని వాళ్ళు, కొంతమంది రాలేని వాళ్ళు కూడా, ఐ మీన్ ఈ స్టేజ్లో మిస్సింగ్ ఎవరు, సత్య ఇంకా ఎవరు ఇద్దరు ఉన్నారు, అజయ్, బట్ అందరూ చిన్న చిన్న పాత్రలా అనిపించినా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉండే పాత్రలు ఇచ్చినందుకు, అంత బాగా రాసినందుకు సాగర్ గారికి, అంత బాగా తీసినందుకు నవీన్ గారికి అండ్ ఆల్ ది క్రూ అండ్ ఎంవికే రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. చిన్న సినిమా అని మొదలుపెట్టి సాగర్ గారు ఫోన్ చేసి, ఎప్పుడో జర్నలిస్ట్గా ఆయన ఇంటర్వ్యూ చేసిన అయ్యారు సమయంలో ఫోన్ చేసి, డిఎంకే గారు మీకు వేషం అని చెప్తే నేను ఆశ్చర్యపోయాను, నా నంబర్ ఇంకా ఉందా అన్నాను. 3 ఏళ్ల తర్వాత ఫోన్ చేసి పిలిచి ఆయన వేషం ఇచ్చారు. సరే, మామూలుగా రొటీన్ సినిమా కాకుండా డిఫరెంట్గా వెళ్ళాడు. ఇది ఏంటంటే ఆయన చెప్పుకొచ్చిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది, చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడు. దిస్ ఇస్ గోయింగ్ టు రాక్ బాబు, నువ్వు జారు చేసుకుని బ్రహ్మాండంగా ఆడుతుంది అని అన్నాను. భగవంతుడి దయ, ఈరోజు పెద్ద సినిమా అయింది ఇది. పెద్ద సినిమా అంటే మామూలు సినిమా కాదండి. మొన్నే సోమవారం నాడు నేను లలిత థియేటర్లో, గోకుల్ థియేటర్ అవతర లక్ష్మీకళ శేషకళ దగ్గర లలిత థియేటర్లో చూస్తే పర్లాంగ్ పైన క్యూ ఉంది. నాకు నేను ఆన్లైన్లో బుక్ చేస్తే పి నెంబర్ వచ్చింది. నేను కుర్రోళ్ళని అడిగే, బాబు మీకు టికెట్లు దొరకవు కదా అన్న, ఈ షో కాదు సార్ తర్వాత షో కన్నా దొరుకుతాయి కదా అన్నారు. అంత ఇంపాక్ట్ ఉంది ఈ సినిమాది, ఐ రియల్లీ వండర్ అనమాట, ముచ్చటేసేది నాకు. ఒక న్యూ స్టార్ట్, కెరియర్ స్టార్ట్ చేస్తున్న నటుడికి ముందుగా డైరెక్టర్ గారు సాగర్కి అండ్ రోహిత్ గారు అండ్ విష్ణు గారు, రోహిత్ గారితో పాటు పక్కన యాక్ట్ చేసే అదృష్టం దొరికింది. మా ఆఫీస్లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఫస్ట్ డేనే చెప్పాను సార్, మీ వాయిస్కి చాలా మంది, చాలామందికి ఇష్టం సార్ అది. ఆ పెక్యులర్ రోహిత్ గారి సినిమా, పెక్యులర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తారు, ఇది కూడా ఆయన లైఫ్లో నిలిచిపోయే క్యారెక్టర్. సో థియేటర్లో రెస్పాన్స్ నిజంగా చాలా ఎక్సైటింగ్గా ఉందండి. చాలామంది అలా సీట్లకు కూర్చొని లాస్ట్ క్లైమాక్స్ 15 మినిట్స్ ముందు అలా చూస్తుండిపోతున్నారు అండ్ బయటికి రావడం కూడా అదే ఎమోషన్తో బయటకు వస్తున్నారు. సాగర్ డెఫినెట్గా ఈ సినిమా హిట్ కొడతాడు, మా యూనిట్ అందరూ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ అనుకునేవాళ్ళు, కానీ ఇంత పెద్ద హిట్ అవుతుంది మేము ఊహించలేదు. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్
ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా ప్రాజెక్ట్స్ చేయాలి. రోహిత్ భయ్యతో ఇది నాది నాలుగో సినిమా, మొట్టమొదటి సినిమా బాణం, తర్వాత సోలో రౌడీ ఫెలో, తర్వాత ఇది. ఈ సినిమాని ఇంత సక్సెస్ఫుల్గా చేయించినందుకు అందరికీ కృతజ్ఞతలు. మరియు మా డైరెక్టర్ సాగర్ భయ్యకి అండ్ ప్రొడ్యూసర్ శాంతి గారికి అండ్ విజయ్ అన్నకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాగర్ భయ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ విష్ణుని ఫస్ట్ కలిసినట్టు నా ఇష్ట ప్రాజెక్ట్ వెన్ యూ టోల్డ్ మీ ద స్టోరీ. అప్పటి నుంచి నౌ ఐ సీ ద మూవీ ఇన్ ద స్క్రీన్స్, సూపర్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. వీ వర్క్డ్ ఆన్ ప్రీ ప్రొడక్షన్, చాలా వర్క్ చేస్తాం, చాలామంది హెల్ప్ చేస్తారు, మా కాస్ట్యూమర్స్, మేకప్ మ్యాన్, మా లైట్ మ్యాన్, మా ఎంటైర్ టీమ్, ఎవ్రీబడీ ఐఎమ్ లైక్ సూపర్ థ్యాంక్ఫుల్ ఫర్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. టైం నేను స్టేజ్ మీదకి రావటము, ఒక సినిమా తీసినా కూడాను అందులో దాస నారాయణరావు గారు తాత మనవాడు ఇంకా నాకు జ్ఞాపకంగానే వస్తుంది. ఆ సినిమాలు నా జీవితంలో మర్చిపోలేను. నేను ఎంత పెద్దవాడిని అయినా కూడా నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసినా, కానీ ఈరోజు వరకు అవన్నీ నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ మీ ఆల్సో విత్ దిస్ పిక్చర్, బికాస్ ఐ నెవర్ ఎంజాయిడ్ ది సక్సెస్ ఇన్ మై లైఫ్. ఐ మీన్ దిస్ ద ఫస్ట్ టైమ్ ఐ ఎంజాయ్, సో థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ ఎవరీ పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫిలిం మాకు ప్రొడ్యూస్ చేసిన కృష్ణ విజయ్ గారు, ప్రశాంతి గారు, వీళ్ళిద్దరూ చాలా సపోర్టివ్ ఉన్నారు. ఎస్పెషలీ విజయ్ గారు, యూ బీయింగ్ ఏ డైరెక్టర్ ఆల్సో యు వాజ్ వెరీ వెరీ సపోర్ట్ఫుల్ ఫర్ మీ. అండ్ ప్రశాంతి గారు, థ్యాంక్ యూ ఫర్ ఈ సపోర్ట్ టుడే, ద సక్సెస్ వచ్చింది. నేను కమింగ్ టు ఆల్ ద ఆర్టిస్ట్, డిఎంకే గారు, రవివర్మ గారు, యువే రోహిత్ గారు, విష్ణు గారు, ఎవ్రీవన్, ఇంకా అందరూ చాలా చేశారండి. రోహిత్ గారు, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ అస్ అండ్ యాక్చువల్లీ బీయింగ్ ఎ బ్యాక్ బోన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అప్పట్లో ఉండేవాడు చాలా చిన్న సినిమాగా మొదలుపెట్టాం. ఈరోజు గురుగారు మా సినిమాని విష్ చేయడానికి దగ్గరకు వచ్చారంటే ఇంక అంతకంట ఇంక మేము అది ఆనందానికి అంతలేదు. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ముందుగా ఈ ఫిలింకి ఎస్పెషల్లీ ఒక డిఫరెంట్ ఫిలిం అని స్టార్ట్ చేసాం, కానీ ఇది చాలా తక్కువ థియేటర్లలో మేము రిలీజ్ చేయగలిగామండి. చాలామంది సినిమా చూద్దాం అనుకుంటున్నాం, ఇంకా ఎక్కడ షో సరిగ్గా లేవు అని చెప్పి చాలామంది అన్నారు. అలా కాదండి, ఈ వీక్ నుంచి బాగా థియేటర్స్ అన్నీ కూడా పెరిగినాయి. ఈ సినిమాని జనాల్లోకి బాగా తీసుకెళ్ళింది మీడియా వారేనండి. వాళ్ళు మంచి సినిమాని సొంత సినిమా కింద భుజాల మీద వేసుకుని తీసుకెళ్లారండి. నిజంగా మీరే లేకపోయి ఉంటుంటే ఇంత మంచి సినిమా జనాల కింద చేరు అయ్యేది కాదండి. చాలా థ్యాంక్స్. అప్పట్లో ఒకటి ఉండేవాడు సినిమా తీద్దాం అనుకున్నప్పుడు రోహిత్ గారు, నేను, ప్రశాంతి, విజయ్ అంతా కలిసి ఒక మంచి సినిమా చేద్దాం మన బ్యానర్లోని స్టార్ట్ చేసి అంతే కాన్ఫిడెన్స్తో దాన్ని స్క్రిప్ట్ వర్క్ అవన్నీ ఫినిష్ చేసుకుని ఈ రిలీజ్ స్టేజ్లో కూడా ఎన్నో కొన్ని అంటే రిలీజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ 30th వద్దు తర్వాత చేద్దాం అన్నట్టు వాళ్ళు కూడా అంటే మేము లేదులే కొంచెం రిస్క్ చేసి కంటెంట్ మీద కాన్ఫిడెన్స్తో ముందుకెళ్దామని చెప్పి రిలీజ్ చేసామండి. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వల్ల సినిమా అందరికీ రీచ్ అయింది, థియేటర్స్ కూడా డబుల్ అయినాయి, షోస్ కూడా బాగా పెరిగినాయి. ఇవన్నీ మీ మీడియా వాళ్ళ సపోర్ట్తో జరిగిందండి. నేను స్వామినారా 50 డేస్ ఫంక్షన్ దసరా గారితో కలిసి ఇక్కడ అటెండ్ అయ్యాను అండ్ దాని తర్వాత నేను కలవలేదు. మళ్ళీ వెరీ థ్యాంక్స్ అండి. దసరా గారు ఎప్పుడు చెప్తుంటారు, స్టోరీ ఈజ్ ద హీరో ఆఫ్ ద స్క్రిప్ట్ అని. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్. నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఫ్రైడే మార్నింగ్ వరకు కాంబినేషన్స్, పెద్ద సినిమా, చిన్న సినిమా ఇవన్నీ ఉంటాయి, బట్ ఫ్రైడే మార్నింగ్ షోకి మిగిలేదు కథ మాత్రమే. సో దిస్ ఫిలిం హ్యాస్ ప్రూవ్డ్ ఇట్ అగైన్ అండ్ థ్యాంక్స్ టు సాగర్ ఫర్ వండర్ఫుల్ స్క్రిప్ట్ అండ్ ఈ జర్నీ హెస్ బీన్ అ మెమరబుల్ జర్నీ అండి. ఇట్ వాజ్ నాట్ ఈజీ, ఇట్ వాజ్ టఫ్, ఇట్ వాజ్ హార్డ్ అండ్ ఇట్ వాజ్ ఎంజాయింగ్ అండ్ ప్రతి ఎమోషన్ ఉండింది ఈ జర్నీలో. అండ్ వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ మై ప్రొడక్షన్ టీమ్, విజయ్ అండ్ ప్రశాంతి అండ్ లైన్ ప్రొడ్యూసర్ అప్పారావు అండ్ ద హోల్ ప్రొడక్షన్ టీమ్, వాళ్ళ సపోర్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ దెమ్ ఫస్ట్, బికాస్ లేకపోతే వాళ్ళ సపోర్ట్ లేకపోతే దిస్ ఫిలిం వుడెంట్ హ్యావ్ బీన్ ద సేమ్. అండ్ దెన్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టం కానీ ద ఇన్పుట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ద హోల్ టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ అండ్ నవీన్, ఇట్ వాజ్ సచ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఎవడే సుబ్రహ్మణ్యం, ఐ డెంట్ వాచ్ ద ఫిలిం బట్ ట్రైలర్స్ చూసినప్పుడు ఐ వాజ్ లైక్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ ఇట్ వాజ్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ ఫర్ దిస్ ఫిలిం. దెన్ మా ఆర్టిస్టులు అండి, ఎవ్రీ వన్, ఫ్రమ్ రాజీవ్, అజయ్, ప్రభాస్, శ్రీను, శ్రీనివాస్ రెడ్డి,
జీవి గారు, జీవా గారు, రవివర్మ, ఎవ్రీ వన్ నేను అడగగానే వచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ వితౌట్ దెమ్ దిస్ వుడెంట్ హ్యావ్ బీ ద సేమ్. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కానీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. దెన్ మా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, తనతో ఆల్రెడీ చాలా సినిమాలు చేశాను అండ్ దిస్ ఇస్ మై ఫిఫ్త్ ఫిల్మ్ విత్ హిమ్. అండ్ తన సాంగ్స్ ఈ సినిమాకి చాలా కొత్తగా ఉన్నాయి, సో తనకి ఒక మంచి మెమొరబుల్ ఆల్బమ్ అవుతుంది అయింది ఇది కెరియర్లో. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సురేష్, యు బీన్ బ్రిలియంట్ అండ్ ఐ హ్యావ్ నో వర్డ్స్. మా బిలీఫ్ దాటి మా సినిమాని ఇంకో స్టేజ్లో పెట్టాడు, సో థ్యాంక్ యూ సో మచ్. అందరికంటే ముందు ఇలాంటి ఒక కొత్త మార్గంలో వెళ్ళే సినిమా తీయడానికి ముందుకు వచ్చిన అమ్మాయి ప్రశాంతి, విజయ్, అలాగే దీనికి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి ఎంవికే రెడ్డి గారికి ముందుగా నా అభినందనలు చెప్తున్నా. యాక్చువల్గా నా అదృష్టం ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా అది నాకు చూపించాలని ఆ నిర్మాతలు దర్శకులు అనుకుంటుంటారు. అలా చూపించడానికి అవకాశం లేనప్పుడు వాళ్ళు నేను తెలియక లేకపోతే నాతో పరిచయం లేక నా దగ్గరికి రావడానికి ఇబ్బంది అయ్యో ఉన్నవాళ్ళకి నేనే ఫోన్ చేసి ప్రింట్ తెప్పించుకుని చూస్తాను. అలా ఇంతవరకు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయో వాటిలో ఒక 5-10% తప్ప 90% సినిమాలు ప్రతిసారి నేను చూస్తూనే ఉంటాను. ఎందుకంటే ఐ వాంట్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఇవాళ వీళ్ళు ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు అనే దానికోసం. నాకు 2 సంవత్సరాల క్రితం చాలా బాధ వేసింది మన సినిమాలు చూస్తుంటే. చాలా సబ్స్టాండర్డ్ సినిమాలు అయ్యి అవతల టమిళ్ పిక్చర్సు, మలయాళం పిక్చర్సు, కన్నడ, హిందీ ఎక్కడికో ఒక కొత్త క్రియేటివ్ వరల్డ్లోకి వాళ్ళు వెళుతూ ఉంటే మనం ఎక్కడున్నాం, ఎంత దిగజారిపోతున్నాం అని గత 2-3 సంవత్సరాల క్రితం నాకు అనిపించింది. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో, పెద్ద సినిమాలు వదిలేసేయండి, అవి 6 పాటలు, 6 ఫైట్లు, ఒకటి కొడితే 100 మంది లేచిపోవడం, ఇవన్నీ మామూలు. సరే, అవి కమర్షియల్ సినిమాలు, దాని గురించి మాట్లాడడం అనవసరం. బట్ ఎప్పుడు కూడా చిన్న సినిమాయే సినిమా ఇండస్ట్రీ ఊపిరి. మేమంతా కూడా చిన్న సినిమాలతో పైకి వచ్చిన వాళ్ళం. ఇందాక రెడ్డి గారు అంటున్నారు 40 తాతమ్మ అన్నాడు అని, ఇప్పటికీ 46 సంవత్సరాలు, 47 సంవత్సరాలు అయింది ఆ సినిమా తీసి. ఇప్పటికీ టీవీలో వస్తే మొత్తం సినిమా అంతా పూర్తిగా చూస్తారు. అంచేత చిన్న సినిమాయే ఇండస్ట్రీకి ఊపిరి. చిన్న సినిమా నుంచే డైరెక్టర్స్ వస్తారు, చిన్న సినిమా నుంచే రైటర్స్ వస్తారు, చిన్న సినిమా నుంచే యాక్టర్లు వస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ళైన యాక్టర్లు అందరూ కూడా చిన్న సినిమాలు చూసిన వాళ్ళే, రైటర్స్ కూడా చిన్న సినిమాలు చూసిన వాళ్ళే, డైరెక్టర్లు చిన్న సినిమాలు చూసిన వాళ్ళే. అందువల్ల చిన్న సినిమా అనేది దీనికి జస్ట్ ప్రాణప్రదాత, ఇట్స్ ఎంట్రీ. తల్లి గర్భం లాంటిది, తల్లి గర్భం నుంచి బయటకు రావడం ఎలాగో చిన్న సినిమా నుంచి ఇండస్ట్రీకి బయట రావడం అంత గొప్పది. నాకు ఈ సినిమా అప్పట్లో ఒకడు ఉండేవాడు ఫస్ట్ టీవీ స్క్రీన్ మీద నాకు ఇది ఆ టైటిల్ వేయగానే దేర్ ఇస్ సంథింగ్ అనిపించింది. దానికి కారణం రోహిత్. నేను రోహిత్ మీద నాకు అసలు ఎంత అభిప్రాయం లేదు. అసలు ఏదో నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు, నారా రామమూర్తి నాయుడు, సరే బాలకృష్ణ ఇండస్ట్రీలో ఉన్నాడు, తను కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు, తను కూడా ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటా అనుకున్నా. బట్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు రోహిత్, ఎందుకంటే వాళ్ళ నాన్న పెళ్లి దగ్గర నుంచి, ఇంకో మాట చెప్పాలంటే వాళ్ళ పెదనాన్న పెళ్లి దగ్గర నుంచి. అయితే నారా రోహిత్ ఒక సినిమా, 2 సినిమాలు చూసిన తర్వాత బాణం, అసలు ఇతను ఏదో డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడనే మాట అనిపించింది నాకు.
ఇంతవరకు అతను తీసిన సినిమాలన్నీ కూడా అంటే డిఫరెంట్గానే ఉన్నాయి. అంటే ఏదో మైండ్లో మైండ్ సెట్ చేసుకున్నాడు, ఒక డిఫరెంట్ మేకింగ్, డిఫరెంట్ సినిమా, డిఫరెంట్ సబ్జెక్ట్. నాకు అందుకే కనిపించుకొని చెప్పాను సబ్జెక్ట్ సెలక్షన్లో చాలా బాగున్నామని. అందరూ వెడుతున్న దారి ఒకటి అయితే తను వెడుతున్న దారి ఇంకొకటి. ఆ సెలక్షన్ నేను నచ్చింది. ఇప్పటికీ అతను ఆర్టిస్ట్గా స్టాండ్ అవ్వడానికి కారణం జస్ట్ ఆ సెలక్షన్. ఇంకా చాలా బ్రైట్ ఫ్యూచర్, చాలా పెద్ద ఫ్యూచర్ వస్తుంది. డైలాగ్ డెలివరీ ఒక స్టైల్ ఏర్పాటు చేసుకున్నాడు. షౌట్ చేయడం, చించేసుకోవడం, విరగ తీసేసుకోవడం ఏం లేకుండా చాలా కూల్గా న్యాచురల్గా చేయడం నేర్చుకున్నాడు. దట్ ఈస్ ద గ్రేట్ అసెట్ ఫర్ హిమ్. ఈ సినిమా త్రూఅవుట్ మీకు అదే కనిపిస్తుంది. అంటే తన వృత్తి పట్ల అవతల తల్లి కానీ, అవతల ఇంకొకళ్ళ చెల్లెలు కానీ, ఇంకో బావ కానీ, ఎవరైనా కానీ లక్ష్యం ప్రొఫెషనల్ జస్టిస్. చాలా బాగా చేశాడు క్యారెక్టర్, బాగా సెలెక్ట్ చేసుకున్నాడు సబ్జెక్ట్. తను యాక్ట్ చేస్తూ పక్కనే ఇంకో హీరో. నిజం చెప్పాలంటే రోహిత్ క్యారెక్టర్ ఎవరైనా జనరల్గా సినిమా తీసేటప్పుడు తనదే చాలా పెద్ద వేషం, చాలా మంచి వేషం ఉండాలనుకుంటారు. బట్ తనకి ఏ వేషం కావాలో, ఏ వేషం కరెక్ట్గా సరిపోతుందో టైలర్ మేడో అది మాత్రం తను తీసుకున్నాడు. అవతల పెర్ఫార్మెన్స్ విపరీతంగా ఉండడానికి అవకాశం ఉన్న క్యారెక్టరు విష్ణు చేసి. నేను ఇంతకుముందు ఏదో ఒకటి రెండు సినిమాలు చూసాను, అదే అడిగాను ఏ సినిమా అని. కానీ ఈ సినిమాలో మాత్రం ఎంత మెచ్యూరిటీ కనిపించింది ఆర్టిస్ట్కి. ఎంతమంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు మనకి ఉపయోగించుకోవడానికి ఇండస్ట్రీకి అని అనిపించింది. ఇందాక ఎవరో అన్నారు పెర్ఫార్మెన్స్ చూడాలి అంటే, ఎవరు ఎవరో చెప్పారు మన వాళ్ళు, నువ్వే చెప్పావు. నిజంగా అతను చెప్పినట్టు అందరూ పెర్ఫార్మెన్స్, ఎంత బాగా చేశారు ఒక్కొక్కళ్ళను. మన మావాడు రాజీవ్ కనకాల ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగా చేశాడు, ఎంత స్టైలిష్గా చేశాడు. అట్లాగే మా బ్రహ్మాజీ, బ్రహ్మాజీ అవిటల్ సెట్, వాడి క్యారెక్టర్ అంత లేచిపోయింది. అందరికంటే లాస్ట్లో వచ్చాడు ఒక హీరోలా కనిపించాడు సత్య. వాడంత బాగున్నాడు. నేను అడిగిన ఎవరో కుర్రాడని చెప్పి, అంటే ప్రతి క్యారెక్టర్ రిజిస్టర్ అయిపోయేటట్టుగా చేశాడు. నిజంగా విష్ణు స్ట్రగుల్ సెకండ్ హాఫ్లో లాస్ట్ పేజ్ ఎక్సలెంట్. ఆ క్యారెక్టర్ మీద ప్రేమ వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిమ్, కేవలం ఒక నక్సలైట్లో చేరిన అక్క రక్త సంబంధం అవడం ఒక్కటే అతను తప్పు, అది కూడా అతను తెలిసిన తప్పు కాదు. ఫర్ దట్ లైఫ్ లాంగ్ బతికుండి చచ్చిపోయాడు. దట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ది మ్యాన్. ఎంత చక్కని సబ్జెక్ట్ అండి. అసలు ఇలాంటి ఎరగబడి చూడాలి జనం. ఎందుకంటే ఈ సినిమా ఇలాంటి సినిమా, ఒక సినిమా వచ్చింది ఈ సినిమాని మనం చూడాలి అనేలోగా సినిమా వెళ్ళిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ వారం నాలుగు పడిపోతున్నాయి. ఇవాళ ఇంతకు రోహిత్ చెప్పింది కరెక్ట్, చాలా చోట్ల లేదన్నారు. ఇవాళ నుంచి 100 స్క్రీన్స్ మళ్ళీ వేస్తున్నారంటే రియల్లీ గ్రేట్. దిస్ పిక్చర్ డిజర్వ్స్ దట్ సక్సెస్. నిజంగా బడ్జెట్ ఎక్కువ పెట్టారు ఈ సినిమాకి. నేను చెప్పా మీరు ఎక్కువ పెట్టారయ్యా, అంతకంటే తగ్గించాలి అన్నారు. బట్ అదృష్టం ఏంటంటే ఆ బడ్జెట్ పెట్టినా కూడా ఇవాళ సక్సెస్ ప్రొడ్యూసర్ని చాలా హ్యాపీ చేస్తుంది. దట్స్ గ్రేట్. ఇలాంటి సినిమాలు అవసరం. నాకు అనిపిస్తుంది
సినిమాలకు రేటింగ్లు ఇస్తున్నారు కొన్ని మన వెబ్సైట్లో ఇవిను. కొంతమంది చాలా జెన్యున్గా చాలా పెద్ద మనుషుల తరహాగా ఇస్తున్నారు. కొన్ని ఉంటాయి కదా ఒకటి రెండు చెడు పురుగులు, అంటే డబ్బుల కోసం, బ్లాక్మెయిల్ కోసం. మీడియాని ఎవడైతే బ్లాక్మెయిల్ కోసం తప్పుదారిన పట్టాలనుకుంటాడు వాడు సర్వనాశనం అయిపోతాడు, అయిపోయాడు కూడా అయిపోతాడు. యాజ్ ఏ మీడియా మ్యాన్ నేను చెప్తున్నా, ఒక చరిత్రతో చరిత్ర సృష్టించాను ఉదయం పేపర్తో. ఎవడో వేలు పెట్టి చూపించలేని జర్నలిజం చూపించాను. ఇవాళ ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి, నాశనం చేయకండి. డబ్బులు కావాలని అడిగి తీసుకోండి కానీ సినిమా నాశనం చేయకండి. అందులో కొన్ని 10-15 మంచి ప్రాణాలు ఉంటాయి, ఆ ప్రాణాలను చంపకండి. ఏమొస్తుంది మీకు? మీ ఇష్టం వచ్చేట్టుగా రాస్తే ఏమొస్తుంది? ఒకరోజు చదువుతారు, రెండో రోజు తీసుకొని వారేస్తారు. డోంట్ ట్రై టు బ్లాక్మెయిల్ ద పీపుల్, బ్లాక్మెయిల్ ద ఫిలిమ్స్, బ్లాక్మెయిల్ ద స్మాల్ ఫిలిమ్స్. స్పేర్ చేస్తారని అనుకోకండి, ఒకరోజు స్పేర్ చేస్తారు, రెండు రోజు స్పేర్ చేస్తారు. డోంట్ థింక్ ఎవ్రీడే ఈజ్ ఎవ్రీడే. నేను అటువంటి వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాను స్టేజ్ నుంచి. మీ రేటింగ్ మీద కొన్ని జీవితాలు ఆధారపడినప్పుడు మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎట్లా? బాగుంటే బాగుందని చేయండి. ఒకడేమో ఎంత ఇస్తాడు, ఒకడేమో ఎంత ఇస్తాడు, ఎట్లా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఇవి ఈ సినిమాలు ముఖ్యంగా అమెరికాలోనూ అక్కడ యుఎస్లో రిలీజ్ అయినప్పుడు చిన్న సినిమాలకు తేడా పడుతుంది. అందువల్ల దయచేసి నా నేను చెప్పింది సదుద్దేశంతో తీసుకోండి, సదుద్దేశంతో తీసుకోండి. నాకు అనిపిస్తోంది అసలు ఇలాంటివన్నీ చూసిన తర్వాత కొంతమంది ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేని పెద్ద మనుషులు కరడదల మందిని తీసుకుని ఒక టీమ్గా ఏర్పాటు చేసి అది గుడ్ ఫిల్మ్ ప్రమోటర్స్ టీమ్ అని ఒకటి స్టార్ట్ చేయాలని నాకు అనిపిస్తుంది. వాళ్ళు సినిమా చూసి, సినిమా చూసిన రోజే నెక్స్ట్ డే దే రిలీజ్ ఏ స్టేట్మెంట్, వాళ్ళు ఇస్తారు రేటింగ్. ఒకటి రెండు సినిమాలు చూసిన తర్వాత రేటింగ్ డెఫినెట్గా ఇంకెవరు చెప్పినా నమ్మరు, ఆ టీం చెప్పిందే నమ్ముతారు. అలాంటి ఒక టీంని ఏర్పాటు చేయడం కోసం రేటింగ్ అంటూ ఉంటే ఈ టీం చెప్పిందే రేటింగు, ఇంకేది రేటింగ్ కాదు అనే ఒక ఆలోచన తీసుకురావడానికి కనీసం ఒక ఏడాదిలో తీసుకురాగలను నేను అనుకుంటున్నా. ఐ విల్ పుట్ ఎఫర్ట్ ఫర్ దాట్ టు బ్రేక్ ఆల్ దిస్ బ్లాక్మెయిల్ సిస్టమ్. ఇక కెమెరా చాలా బాగా చేశాడు. అతను చేసిన సినిమా నేను ఎవడే సుబ్రహ్మణ్యం కూడా చూశాను, నేను చాలా బాగా చేశాడు. ఇక మిగతా ఆర్టిస్టులు అందరూ ఒక్కొక్కరిని నేను పేరు పేరున చెప్పడం కంటే మ్యూజిక్ డైరెక్టరు అట్లాగే సురేష్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, తర్వాత కెమెరామెన్ సునీల్, ఇక మా వాళ్ళందరినీ, మా జీవి, ఎందుకంటే జీవి అప్పట్లో ఒకటి ఉండేవాడు జీవి అన్నాడు, అప్పట్లో కదా ఎప్పుడో ఉన్నాడు జీవి. నిజంగా నేను చంపుతా ఉంటే నాకు బాధ వేసింది అయ్యా, ఎందుకు అలా అయిపోయావని కూర్చో. అందరికీ మన మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ది డైరెక్టర్, నిజంగా ప్రభు అనుకున్నట్టు చంద్ర అంటే ఏ ఆ ఏజ్ గ్యాప్ సినిమా తీశాడు కదా, నే 90స్లో సినిమా 1991ది అనుకుంటే కుర్రాడు, చాలా కుర్రాడు. ఇతను అంతకుముందు ఇంకో సినిమా తీశాడు అయ్యారే అని, అది కూడా చాలా అద్భుతంగా తీశాడు. అంటే ఇంతంత మెటల్, ఇంతంత మెటీరియల్ మన ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉందనేది జనానికి ఎప్పుడు తెలుస్తుంది? ఇలాంటి సినిమాలు వస్తే తెలుస్తుంది, ఇవి మీ ద్వారా ప్రజల్లో గడితే తెలుస్తుంది, ఇవి హిట్ అయితే తెలుస్తుంది. ఇవాళ చంద్ర పేరు ఆంధ్రప్రదేశ్ అంతా తెలుస్తుంది బికాస్ ఆఫ్ దిస్ పిక్చర్. ఈ సినిమాని ట్రీట్ చేయడం కష్టం, ట్రీట్మెంట్ చాలా కష్టం, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడి నుంచో ఎక్కడికో, ఓ పక్కన క్రికెట్, ఓ పక్కన నక్సలిజం, ఓ పక్కన పోలీస్ ట్రాకింగ్. ఈ ట్రీట్మెంట్ చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇది.
బట్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు, చాలా బాగా హ్యాండిల్ చేశాడు. లెంగ్త్ కూడా చాలా తక్కువ, ఎంత 2 అవర్ 4 మినిట్స్. సో రియల్లీ నిన్న ఇలాంటి సబ్జెక్ట్స్ తీయండి, డెఫినెట్గా జనం క్యాచ్ చేస్తారు. ఎందుకంటే ఎక్కడి నుంచో ఉన్నాం మనం, మైనస్లో ఉన్నాం, మైనస్ నుంచి జీరోకి వచ్చి జీరో నుంచి మళ్ళీ ప్లస్కి రావాలి, కాబట్టి ఇప్పుడిప్పుడే ప్లస్లోకి వస్తుంది. సో మేక్ సచ్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్, ఎప్పుడు ఇవి సక్సెస్ అవుతాయి, దీనికి కావాల్సిందల్లా ప్రమోషన్ ఒక్కటే. ఆ ప్రమోషను మీరు కార్యక్రమం మొదలుపెట్టారు, డెఫినెట్గా ఈ సినిమా అంటే అఫ్కోర్స్ పండగకి సినిమాలు వస్తున్నాయి కాబట్టి థియేటర్స్ ప్రాబ్లం, కానీ అంతవరకు తిరుగు లేకుండా ఈ సినిమా ఆడుతుందని ఆడాలని మనసారా కోరుతూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. నేను బయోపిక్ తీస్తున్నాను ఎవరితో చెప్పలేదు అసలు, నేను అది చెప్తాను కదా వస్తాయి వార్తలు. బట్ నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను, ఒక నాయకురాలు కథ తీయాలనుకుంటున్నాను, జయలత కథ కాదు. అది తీస్తే అది స్క్రిప్ట్ ఫైనలైజ్ అయితే నేను తప్పకుండా మీకు అనౌన్స్ చేస్తాను. ఓకే, ఒక మహానాయకురాలు కథ తీయాలనుకుంటున్నాను.